యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విద్యాసాగర్, చీఫ్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జరీ, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ డే, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అంటే ప్రతి సంవత్సరము జూన్8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా మనం జరుపుకుంటాం అన్నమాట. ఈ బ్రెయిన్ ట్యూమర్ డేగా జరుపుకోవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన కల్పించడము, ఇది ఏ విధంగా వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, తర్వాత ఇవి వచ్చినప్పుడు ఏ విధమైన మనకు సింప్టమ్స్ అంటే ఏ విధమైన ఇవి ఉంటాయి, దాని ద్వారా మనము వాటిని గ్రహించి త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని ఆపరేషన్ అయితే ఆపరేషను, మందులైతే మందుల ద్వారా త్వరగా తగ్గించుకోవడానికి, ఈ అవేర్నెస్ను ప్రజల్లో కలిగించడానికి కోసమని ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అనేదాన్ని ప్రతి సంవత్సరము జూన్8ని జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ సంవత్సరం ఈ బ్రెయిన్ ట్యూమర్ డే యొక్క ఉద్దేశం అంటే ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, అంటే సంపూర్ణ బ్రెయిన్ హెల్త్గా పెట్టుకోవడము, ఇలాంటివి ఏవి రాకుండా చూసుకోవడము అన్నదానికోసం ఈ ఇయర్ని ప్రత్యేకంగా దీనికోసం పెట్టారన్నమాట. సో ఈ విధంగా అవేర్నెస్ కలిగించడం ద్వారా నాట్ ఓన్లీ ప్రజల్లో, శాస్త్రవేత్తల్లో కూడా అవేర్నెస్ కలిగించడము, దానివల్ల ఎక్కువ రీసెర్చ్ జరిగేదానికి ఉపయోగపడము, ఈ రీసెర్చ్ ద్వారా మనం త్వరగా ఎలా వీటిని కనుక్కోవచ్చు ప్రస్తుతం ఉన్న పద్ధతుల ద్వారా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ప్రక్రియల ద్వారా కనుక్కోవడము, ట్రీట్మెంట్ పద్ధతుల్లో కూడా ఇప్పుడున్న పద్ధతుల్లో కూడా కొత్త పద్ధతులను కనుక్కోవడానికి, వీటన్నిటికీ కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ రోజుని బ్రెయిన్ ట్యూమర్ డేగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఈ బ్రెయిన్ ట్యూమర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో దీన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. సో ఈ దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది క్యాన్సర్లలో 2.5% నుంచి 4% క్యాన్సర్లన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినవి అన్నమాట. కానీ బ్రెయిన్ ట్యూమర్కి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే మిగతా క్యాన్సర్లలాగా కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ అయిన మెదడులో ఉండడం వల్ల ట్రీట్మెంట్ క్లిష్టతరంగా ఉంటుంది, తర్వాత అవుట్కమ్ ఆపరేషన్ కానీ లేకపోతే మందులతో కానీ చేసిన తర్వాత కూడా పేషెంట్ బ్రతికే ఛాన్సులు కానీ లేకపోతే ఏ విధమైన అంగవైకల్యం లేకుండా ఉండే ఛాన్సులు కానీ తక్కువగా ఉంటాయి. సో మనము దీన్ని ముందుగానే కనుక్కొని ముందుగానే నేను ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ ఛాన్సులు పెరుగుతాయి అన్నమాట. సో ఇది ఈ బ్రెయిన్ ట్యూమర్ యొక్క విశిష్టత. ఈ విధంగా మన భారతదేశంలో సంవత్సరానికి 40,000 నుంచి 50,000 మంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు అన్నమాట. సో ఈ బ్రెయిన్ ట్యూమర్కి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే చాలా వరకు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గల కారణాలు మనకు తెలియదు అన్నమాట. తెలిసిన కారణాల్లో ముఖ్యమైనది ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ అంటే మనకు ఎక్స్రేస్ ద్వారా వచ్చేది కానీ సిటీ స్కాన్స్ ద్వారా వచ్చే రేడియేషన్ కానీ లేకపోతే రేడియేషన్ రేడియో యాక్టివ్ మెటీరియల్సు లేకపోతే రేడియేషన్తో కూడుకున్న సంస్థలలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కానీ రేడియేషన్ ఎక్స్పోజర్ వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే కొన్ని కెమికల్స్ వలన ఎక్స్పోజర్ వలన కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రేర్గా కొన్ని కంజెంటల్ జెనెటిక్ డిజార్డర్స్ అంటే జన్యుపరమైన సంబంధమైన జబ్బుల్లో కూడా ఈ బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అవి ఏంటంటే న్యూరోఫైబ్రోమెటోసిస్ అనే జబ్బుకు సంబంధించింది కానీ అలా కొన్ని జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు ఉన్న వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ బ్రెయిన్ ట్యూమర్స్. అందుకనే మనము ప్రతిదానికి కానీ ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు. సో ఎక్స్రేస్ ఎక్స్పోజర్ ఎక్కువైనా సిటీ స్కాన్లకు ఎక్స్పోజర్ ఎక్కువైనా కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సెల్ ఫోన్ యూసేజ్. సెల్ ఫోన్ యూసేజ్ ఇదమిత్తంగా బ్రెయిన్ క్యాన్సర్కి కారణమా కాదా అని ఇంతవరకు శాస్త్రవేత్తలు నిర్ణయించలేకపోయారు. కానీ బాగా సెల్ ఫోన్ ఉపయోగించే వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది అనేసిందే గుర్తించారన్నమాట. సో దీన్ని క్లాస్ 2B పెట్టారు. అంటే ఏంటంటే వచ్చే అవకాశం ఉంది కానీ వస్తుందా రాదా అని కరెక్ట్గా చెప్పాలి. కాబట్టి మనము సెల్ ఫోన్స్ యూసేజ్ కూడా వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ వస్తే
లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ని తొలి దశలోనే కనుక మనం గ్రహించగలిగితే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది, పేషెంట్ కూడా అవుట్కమ్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్జరీ కానీ లేకపోతే మందుల ద్వారా కానీ సర్జరీ చేసిన తర్వాత అతను బతికే ఛాన్సులు కానీ ఏ అంగవైకల్యం లేకుండా ఉండే ఛాన్సులు కానీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏమేమి ఉంటాయి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకు ఏ విధమైన లక్షణాలు కనపడతాయి? ఈ లక్షణాల్లో మొట్టమొదటిది హెడ్ ఏక్ అనేది చాలా వాటిల్లో వస్తుంది అన్నమాట. కామన్గా వచ్చేది మనకి హెడ్ ఏక్ కారణాల్లో చాలా 90% నుంచి 95% వచ్చి బినైన్, అంటే అవేం ప్రమాదకరమైనవి కాదన్నమాట. సింపుల్ మైగ్రేన్ హెడ్ఏక్ అంటాము, టెన్షన్ హెడ్ఏక్ అంటాము, మనకు సైనసైటిస్ అంటే జలుబు చేస్తే హెడ్ఏక్ వస్తుంది, లేకపోతే కళ్ళకు స్ట్రెయిన్ అయితే హెడ్ఏక్ వస్తుంది, పంటి సమస్యలు ఉంటే హెడ్ఏక్ వస్తుంది. సో ఇవన్నీ సాధారణంగా వచ్చే హెడ్ఏక్స్. బట్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడ్ఏక్ ఏ విధంగా ఉంటుంది, ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడ్ఏక్ని మనము ఈ హెడ్ఏక్ను ఏ విధంగా సపరేట్ చేసి చూడవచ్చు? ఈ హెడ్ఏక్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే ఏంటంటే మనం నిద్ర లేచే టైంలో వస్తుంది అన్నమాట. ఒక్కోసారి ఈ హెడ్ఏక్ మనం నిద్ర నుంచి లేపుతుంది కూడా అన్నమాట, అది చాలా ముఖ్యమైనది. రెండోది హెడ్ఏక్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వచ్చే హెడ్ఏక్ యూజువల్గా వాంతులతో కలిసి ఉంటుంది, అంటే వాంతి పూర్తిగా కాకపోవచ్చు, రెండు మూడు సార్లు వాంతి వచ్చినట్టుగా ఉండడం ఆ విధంగా జరగచ్చు, లేదా పూర్తిగా వాంతులు కూడా రావచ్చు అన్నమాట. సో ఏదైనా హెడ్ఏక్ వాంతులు వచ్చినట్టుగా ఉన్నా కానీ హెడ్ఏక్ వచ్చినప్పుడు వాంతులతో కానీ కలిసి వస్తే కానీ మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రెండోది సీజర్స్ అంటే ఫిట్స్ లాగా రావడం అన్నమాట, అంటే ఈ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ లాగా కూడా బయటపడే అవకాశం ఉంది. మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ టైం ఫిట్స్ ఇన్ అడల్ట్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఏంటంటే సాధారణంగా ఇడియోపాథిక్ ఎపిలెప్సీ అంటే మనకు మామూలుగా వచ్చే ఫిట్స్ జబ్బు అనేది చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది అన్నమాట. యూజువల్గా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అయ్యి కొంచెం అలా కంటిన్యూ అవుతూ కొంతమందికి 20 ఇయర్స్ అలా వచ్చేటప్పటికి పూర్తిగా పోతుంది, కొంతమంది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ టైము ఈ ఫిట్స్ అనేవి ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి, లేకపోతే 30-40 సంవత్సరాల వ్యక్తికి కానీ ఒక 60-70 సంవత్సరాల వ్యక్తికి కానీ వచ్చినప్పుడు మనం తప్పకుండా బ్రెయిన్ ట్యూమర్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మామూలుగా ఇడియోపాథిక్ ఎపిలెప్సీ అని మామూలుగా వచ్చే ఎపిలెప్సీకి మనం మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎపిలెప్సీని కూడా మనం మందులతో కంట్రోల్ చేసిన లోపల ట్యూమర్ ఉండడం వల్ల మనము ఈ ఎపిలెప్సీ అంటే ఈ ఫిట్స్ని మందులతో కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ట్యూమర్ పాటు ట్యూమర్ పెరిగిపోతుంది, కాబట్టి దానివల్ల మనకు చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అన్నమాట. మూడోది కంటి చూపు తగ్గిపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ కారణం లేకుండా మనం కంటి చూపు తగ్గే వెంటనే డాక్టర్ని సంప్రదించి కంటి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఇది కంటి చూపు కి సంబంధించిన కళ్ళ నుంచి నరాలు వెళ్ళి ఆక్సిపిటల్ లోబ్ అనే చోట మనకు చిత్రం కనపడుతుంది. అలాంటివి కనపడకుండా పోవడం, కంటి చూపు బాగానే అన్ని కళ్ళు పరీక్ష చేస్తే అన్నీ బాగానే ఉంటాయి కానీ మనకు కనపడదు అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనము ట్యూమర్స్ని మనము చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఈ లక్షణాలు కనపడినప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన న్యూరో సర్జన్ డాక్టర్ని కానీ న్యూరాలజిస్ట్ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారణ చేసి తర్వాత మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ రాస్తారన్నమాట. ఆ ఇన్వెస్టిగేషన్స్లో ముఖ్యమైనది ఏమిటంటే సిటీ స్కాన్ అనేది, ఎంఆర్ఐ స్కాన్ అనేది అనమాట. ఈ సిటీ స్కాన్ కంటే కూడా ట్యూమర్స్కు సంబంధించి తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాకపోతే మనము ఫస్ట్ సస్పెక్ట్ చేసినప్పుడు సిటీ స్కాన్ చూస్తే అసలు ట్యూమర్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఒకవేళ ట్యూమర్ ఉందని బయటపడితే అప్పుడు మనం ఎంఆర్ఐ స్కానింగ్, ఆ ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా రకరకాల స్కానింగ్స్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ ఎంఆర్ఐ అంటాము, తర్వాత కాంట్రాస్ట్ అంటే మందు ఎక్కిచ్చిందే మనకు స్కానింగ్ తీస్తారు. ఈ మందు ఎక్కిచ్చి స్కానింగ్ తీసినప్పుడు ఈ మందంతా గడ్డ చుట్టూ చేరి గడ్డ క్లియర్గా కనపడుతుంది. ఈ మందు ఎంత తీసుకుంటా ఉందనే దాన్ని బట్టి ఇది రక్తపు గడ్డ, మామూలు గడ్డ, క్యాన్సర్ గడ్డ అనేది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ ద్వారా మనము ఈ గడ్డల్ని ఎక్కడ ఉంది, గడ్డ ఉందా లేదా, ఎక్కడ ఉంది, దాన్ని మనం ఆపరేషన్ చేయొచ్చా లేదా మందులతో చూడాలనా, అది బినైన్ అంటే క్యాన్సర్ కాని గడ్డ లేకపోతే క్యాన్సర్ గడ్డ, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తాయన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది అన్నమాట.
ఇక ఈ బ్రెయిన్ ట్యూమర్స్లోని రకాల గురించి ఆలోచిస్తే రెండు రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం, రెండోది సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లోపల బ్రెయిన్ పదార్థం నుంచి అంటే మెదడు లోపలనే పుట్టి మెదడులో నుంచి వచ్చే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే యూజువల్గా ఇవి బ్రెయిన్ అవుట్ సైడ్ అంటే శరీరంలో వేరే చోట పుట్టి అవి క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ ట్యూమర్స్ అయ్యండి. ఆ క్యాన్సర్ కారకమైన కణాల రక్త ద్వారా బ్రెయిన్కి చేరి అక్కడ గడ్డల్లాగా తయారవుతాయి అన్నమాట. వీటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం అన్నమాట. యూజువల్గా ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం అందుకనే ఎక్కడైనా కూడా ఒక క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ క్యాన్సర్ పూర్తిగా నయమైపోయిందని అనుకున్నా కూడా మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ గమనించడంలో ఈ క్యాన్సరు బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ యొక్క సబ్స్టెన్స్ అంటే బ్రెయిన్లో నుంచే పుట్టేవి అని అర్థం అన్నమాట. వీటిల్లో రెండు రకాలన్నమాట. ఒకటి వచ్చేసేసేసిందే గ్లయల్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ టిష్యూ నుంచి వచ్చేవి, రెండోది మెనింజియల్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ని కవర్ చేసే ఒక మెనింజెస్ అనే దాని నుంచి వచ్చేవన్నమాట. ఈ మెనింజెస్ నుంచి వచ్చే ట్యూమర్స్ని మెనింజియోమాస్ అంటాం అన్నమాట. ఈ మెనింజియోమాస్ అనేవి బెనైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కారకమైన కాని ట్యూమర్స్. ఈ ట్యూమర్స్ స్లోగా పెరుగుతూ ఉంటాయన్నమాట. మనకు తెలిసే టైంకి చాలా పెద్ద ట్యూమర్స్ అయి ఉంటాయన్నమాట. ఎందుకు? ఇవి చాలా స్లోగా పెరుగుతాయి కాబట్టి. నేను చెప్పినట్టు తలనొప్పి, వాంతులు, ఫిట్స్, కంటి చూపు ఇవే కాకుండా కాలు చేయబడిపోవడము, మాట పడిపోవడము, మాట వేరుగా రావడము ఇవన్నీ ఇలాగ కూడా బయటపడతాయి అన్నమాట. అప్పుడు మనము ఇన్వెస్టిగేషన్ చేసి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేసి దానిలో నుంచి చూస్తే వీటికి ట్రీట్మెంటు ప్రధానంగా సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ అంటే సర్జరీ ద్వారా మనము ఈ ట్యూమర్ని తీసేస్తాం అన్నమాట. ఆపరేషన్ చేసి క్రేనియాటమీ అని బ్రెయిన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న గడ్డను కనుక మనం తీసేస్తే పూర్తిగా నయమైపోయే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో ఇది యొక్క బ్రెయిన్ మెనింజెస్ గురించి. రెండోది వచ్చేసేసింది గ్లయల్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బ్రెయిన్ యొక్క సబ్స్టెన్స్ నుంచి వచ్చేవన్నమాట. వీటిలో కూడా నాలుగు గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం అన్నమాట. ఈ వాటిలో గ్రేడ్ 1 అంటే బినైన్ అంటే క్యాన్సర్ కారకం కానిది, గ్రేడ్ 2 కూడా క్యాన్సర్ కారకం కానిది, గ్రేడ్ 3, 4 అనే మాత్రం క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్లు. అత్యంత ప్రమాదకరమైన ట్యూమర్ని ఏమంటామంటే గ్లయోబాస్టోమా మల్టీఫామే అంటాం అన్నమాట. ఇది మనకు తెలిసిన క్యాన్సర్లన్నింటిలో కూడా చాలా తీవ్రమైనది, ఉధృతమైనది, చాలా త్వరగా మనిషి ప్రాణాన్ని హరిస్తుంది అన్నమాట. సో వీటిని మనం తొలి దశలోనే గ్రహించగలిగితే చాలా వరకు మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది క్రేనియాటమీ అంటే తలకు మనము హోల్లాగా వేసి పెద్ద ఇది చేసి చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని ట్యూమర్స్ ఎస్పెషలీ పిట్యూటరీ ట్యూమర్స్, పిట్యూటరీ గ్లాండ్కి వచ్చే ట్యూమర్స్ అన్నీ కూడా బినైన్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ అంటే అవి క్యాన్సర్ కారకం కానివి. కానీ దానివల్ల ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ట్యూమర్స్ వచ్చే చోటే మన కంటి నరాలు ఉండడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది అన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి కంటి చూపు దెబ్బతినిందంటే దెబ్బతిన్న చూపు మనకు రాదు. కంటి నరాలు దెబ్బతిన్నాయంటే ఇది పర్మనెంటు, ఇది వేరే నరాల్లాగా కాదు. సో అందుకని కంటి చూపు తగ్గుతూ ఉంది అని తెలిసిన వెంటనే మనం డాక్టర్కి వెళ్ళి నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే ఇది ఈ పిట్యూటరీ ట్యూమర్ వల్ల అయింది అని వచ్చిందంటే మనం వెంటనే ముక్కు ద్వారా కూడా ఈ పిట్యూటరీ ట్యూమర్ని తీయొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే బయట మనకు ఎక్కడో ఆపరేషన్ చేసినట్టు కూడా తెలియదు, బ్రెయిన్కి ఏ విధమైన దెబ్బ తగలదు, డైరెక్ట్గా ట్యూమర్ని తీస్తాం కాబట్టి పేషెంటు 1-2 రోజుల్లోనే ఇంటికి పోవచ్చు, నొప్పి ఉండదు, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అన్నమాట. అది ముక్కు ద్వారా, ముక్కు ద్వారా కూడా ఎండోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు, అది ఇంకా సులువైనది అన్నమాట. అట్లనే బ్రెయిన్ ట్యూమర్స్ ఇంట్రావెంట్రికులర్ ట్యూమర్స్ అంటాం, అంటే బ్రెయిన్లో వెంట్రికల్స్ అనే ఖాళీ గదులు ఉంటాయన్నమాట. దానిలో వచ్చే ట్యూమర్స్ను కూడా మనము ఎండోస్కోపీ అనే ఒక చిన్న హోల్ పెట్టి హోల్ ద్వారా మనము ఎండోస్కోప్ను పంపించి దాని కెమెరాలో నుంచి చూస్తూ ఆపరేషన్ చేసి మొత్తం ట్యూమర్ని తీసేయచ్చు అన్నమాట. మూడోది ఏంటంటే ఎండోస్కోపిక్ అసిస్టెడ్ మైక్రోసర్జరీ. అంటే మైక్రోసర్జరీ అనేది మనం మామూలుగా మైక్రోస్కోప్ ద్వారా చేస్తాం అన్నమాట. దాన్ని
చేస్తూ అవసరమైనప్పుడు ఈ ఎండోస్కోపీని పరికరం ద్వారా కూడా రెండింటిని కంబైన్ చేసి తక్కువ చిన్న ఇన్సిషను అంటే చిన్న ఘాటుతో మనము ట్యూమర్ని మొత్తం తీసేయచ్చు. దీనివల్ల ఉపయోగాలంటే నొప్పి తక్కువగా ఉంటుంది, తక్కువ రోజులు మారడానికి పడుతుంది, మనం త్వరగా మన వర్క్కి వెళ్ళచ్చు, అండ్ బ్రెయిన్ రిట్రాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్రెయిన్ ట్యూమర్ని తీసేటప్పుడు మనం నార్మల్ బ్రెయిన్ని పక్కకు జరపాల్సి వస్తుంది, ఆ జరిపిన దానివల్ల కూడా బ్రెయిన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. అలా డ్యామేజ్ కాకుండా ఉండేదానికి కూడా ఇవి పనికొస్తాయన్నమాట. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఏవి, ఎండోస్కోపీ అనేవి, మైక్రో న్యూరో సర్జరీ అనేవి అన్నమాట. ఇవన్నీ కూడా మన నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మన నారాయణ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా మేమందరికీ కూడా సర్జరీలు చేస్తున్నాం అన్నమాట. సో ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా దగ్గరకు వచ్చి ఈ సర్జరీలు చేయించుకోవచ్చు. తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ కొంతమంది ఆపరేషన్ చేస్తే కాలు చేయి పడిపోతుంది, మాట పడిపోతుంది, పెరాలసిస్ వస్తుంది, పూర్తిగా మనము బెడ్కే పరిమితమైపోతాము అనే అపోహ ఉందన్నమాట. అది నిజం కాదు. చాలా విషయాల్లో మనకున్న ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం పెరగడం వలన మనము స్కాన్ల ద్వారా కానీ దాని ద్వారా తెలుసుకొని ఈ అత్యాధునికమైన ఎక్విప్మెంట్ అయిన ఎండోస్కోపీ, మైక్రోస్కోపీ ద్వారా ఏ విధమైన దెబ్బ సరౌండింగ్ బ్రెయిన్ టిష్యూ అంటే ట్యూమర్ చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూకి ఏ విధమైన హాని జరగకుండా మనము తీసేయచ్చు అన్నమాట. దీనిలో ఇంకొక కొత్త ప్రక్రియ కూడా వచ్చింది, అదేంటంటే అవేక్ క్రేనియాటమీ అంటాం అన్నమాట. మీలో కొంతమంది విని ఉండొచ్చు. ఇది ఏంటంటే పేషెంట్కి మత్తు ఇవ్వకుండా పూర్తిగా స్పృహలో ఉండేటప్పుడే మనము ఆపరేషన్ చేస్తాం. ఈ ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఎలోక్వెంట్ ఏరియాస్, ఎలోక్వెంట్ ఏరియాస్ అంటే బ్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే బ్రోకాస్ ఏరియా అంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడేది, వెర్నికీస్ ఏరియా అంటే మనం మాట్లాడిన మాటలని తిరిగి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది, అలానే మోటార్ ఏరియా అంటే మనం కాలు చేయి కదలడానికి ఉపయోగపడేది. ఈ ఏరియాల్లో ఉన్నప్పుడు మనం మామూలు మత్తులో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తే దాంతోపాటు నార్మల్ బ్రెయిన్ కూడా దెబ్బతిన్నిందంటే పూర్తిగా మాట్లాడలేకపోవడము, మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోలేకపోవడము, కాలు చేయి పడిపోవడము, మాట పడిపోవడము ఇవన్నీ జరుగుతాయి. అదే ఈ అవేక్ క్రేనియాటమీ అనే దానిలో పూర్తిగా పేషెంటు కాన్షియస్గా అంటే మెలకువగా ఉంటాడు. మేము ఆపరేషన్ చేసేటప్పుడు అంతా కూడా మెలకువగానే ఉంటాడు. మధ్య మధ్యలో మేము మాట్లాడిస్తూ ఉండడము, కాలు చేయి కదిలించమని చెప్పడము చేస్తూ ట్యూమర్ని తీస్తాం అనమాట. ఏ క్షణమైనా మనం నార్మల్ బ్రెయిన్ టిష్యూ దగ్గరికి వెళ్ళామంటే సడన్గా అతను మాట్లాడడం ఆగిపోవడం కానీ, మాట్లాడలేకపోవడం కానీ, లేకపోతే కాలు చేయి కదిలించలేకపోవడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు మేము ఆ ఏరియాని వదిలేసి పక్కన ఉన్న బ్రెయిన్ ఏరియాకి వెళ్ళి ట్యూమర్ని తీస్తాం. సో దీనివల్ల ఏంటంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూకి దెబ్బ తగలకుండా అత్యంత ఆధునికమైన ఈ ప్రక్రియ ద్వారా ఓన్లీ బ్రెయిన్ ట్యూమర్ని మాత్రమే మనం తీయచ్చు అన్నమాట. సో ఇలా చాలా అత్యాధునికమైనవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ గురించి భయపడకుండా నేను చెప్పిన లక్షణాలు కనపడిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి అంటే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత ఆపరేషన్ అవసరమా లేదా, కొన్ని ట్యూమర్స్కి ఆపరేషన్ అవసరం కూడా ఉండదన్నమాట. అంటే ఏంటంటే ఈ మెనింజియోమాస్ అని నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇవి కొంతమంది లేట్ వయసులో వచ్చిన వాళ్ళకి ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు అది మనకు పెద్దగా ఇబ్బంది కలిగించినప్పుడు కొంత దానివల్ల వచ్చిన ఇబ్బందులను మనం మందులతోనే తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లనే కొన్ని ట్యూబర్కులోమాస్ అంటాం, ట్యూబర్కులోమాస్ అంటే టీబీ కూడా మనకు గడ్డల్లాగా బ్రెయిన్లో రావచ్చు అన్నమాట. ఇవి కూడా మనం పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చిన్న హోల్ ద్వారా బయాప్సీ అనేది చేసుకొని దాని ద్వారా చేస్తే మనం పూర్తి ట్యూమర్ని తీయకుండా ఓన్లీ యాంటీ ట్యూబర్కులస్ ట్రీట్మెంట్ అంటే టీబీకి సంబంధించిన మందులు ఇవ్వడం ద్వారా మనము వీటిని ఆపరేషన్ లేకుండా కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని పారసైట్స్ అంటే పరాన్న జీవుల వలన కూడా మనకు బ్రెయిన్లో ట్యూమర్ లాగా ఏర్పడతాయన్నమాట. వాటిని కూడా మనం మందులతోనే బాగు చేయొచ్చు అన్నమాట. సో ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ అంటానే భయపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షలన్నీ చేయించుకొని డాక్టర్ గారి సలహా మేరకు మనం నిర్ణయం తీసుకొని కదా ఫాలో అయితే
మందులతో తగ్గగలిగేదైతే మందులతో చూస్తాము, ఆపరేషన్తో చేయాల్సి వచ్చేదైతే కనుక ఆపరేషన్ ద్వారా చూస్తాము, ఆ తర్వాత ఇది క్యాన్సర్ బయాప్సీకి పంపించినప్పుడు క్యాన్సర్ గడ్డ అని వెళ్తే దాని తర్వాత మనం రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇవి ఇవ్వడం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం క్యాన్సర్ అయితే ఎక్కువ కాలం జీవించలేకపోయినా జీవించినంతకాలము ఇండిపెండెంట్గా అంటే ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటూ ఎక్కువ బాధపడకుండా, క్యాన్సర్ లోపల ఉండిందనుకో అది పెరుగుతూ పోయిందంటూ ఈ తలనొప్పి ఫిట్స్ వీటి వల్ల మా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవన్నీ కూడా లేకుండా కూడా మనము సాధారణమైన జీవితాన్ని గడపచ్చు అన్నమాట. సో ఇది ఈ బ్రెయిన్ ట్యూమర్ డే గురించి, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి, అవి ఎందుకు వస్తాయి, అవి వస్తే ఏ విధమైన సింప్టమ్స్తో బయటపడతాయి, ఈ సింప్టమ్స్ కనిపడినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఆ చేసిన తర్వాత ఏ ట్యూమర్ అని నిర్ధారణ అవుతుంది, ఆ ట్యూమర్ నిర్ధారణ అయినప్పుడు అది బెనైన్ ట్యూమరా లేకపోతే మాలిగ్నెంట్ ట్యూమరా, బెనైన్ ట్యూమర్ అయితే దానికి ఆపరేషన్ అవసరమా లేదా, మాలిగ్నెంట్ ట్యూమర్ అయితే ఆపరేషన్ అవసరం అనుకుంటే ఆపరేషన్ ద్వారా, ఈ విధంగా మనము ఫాలో అయితే మనము చాలా వరకు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ను తొలి దశలోనే అరికట్టవచ్చు, తద్వారా మనము సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేదానికి వీలవుతుంది అన్నమాట.